తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. దయచేసి మా సార్కు గురుగారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంటల చంద్రశేఖర్ గారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. రెండు చేతులు జోడించి పెడుతున్నాం. మా సార్ పాపం రైతు వ్యవసాయ చట్టాలను సమర్థించినందుకు సార్ కృతజ్ఞతలు. తెలిసే మీకు సమర్థం విషయం తెలుసు కదా, సూపర్ తప్పు. మీరు ఆయనకంటే ఎక్కువ ఉన్నది. కేంద్ర చట్టాలకు కేసీఆర్ జై. అందుకే సార్ వారికి భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఏం బాధపడకు సార్, ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని చట్టాలు గస్తే మంచి మంచి బిల్లు చేద్దాం సార్. కేసీఆర్ సార్ ఏం బాధపడకు, రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి బిల్లు చేద్దాం. రైతుల మీద ప్రేమను ఎప్పుడు మర్చిపోము. ఢిల్లీకి పోయి యుద్ధం చేస్తాను. రైతులకు ఎంత లాభం జరుగుతుందో గ్రహించి, గుర్తించి, గమనించి దానికి మద్దతు తెలిపినాం. ధన్యవాదాలు మీకు. మొన్న ధర్నా చేసింది సారు, నాకు అర్థం కాలే మన ధర్నాది. ఇప్పుడు చాలామంది మీరు కూడా వేరనుకుంటా. ఇప్పుడు ఏమంటాడంటే సారు మిగతా గ్యాంగ్ అంతా, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అందరూ కూడా, కేసీఆర్ గారు దీక్ష చేస్తే ఢిల్లీ దిగొచ్చిందట. నేను అంటున్నా, మొన్న చేసిన ధర్నాను పంజాబ్ రైతుల కోసమా, లేకపోతే అక్కడ రైతుల కోసమా, పంజాబ్ రైతుల కోసమా, లేకపోతే తెలంగాణ రైతుల కోసమా, నాకు అర్థం కాలేదు. సార్ దీక్ష చేసాడు, దీక్ష చేసింది తెలంగాణ రైతుల కోసమా, పంజాబ్ రైతుల కోసమా? నువ్వు దీక్ష చేసింది దేనికోసం? యాసంగి పంటను కేంద్ర ప్రభుత్వం కొనాలని చెప్పి డిమాండ్ చేస్తూ, నీకు వాళ్ళు ఫోన్ చేసినట్టు డిమాండ్ చేస్తూ దీక్ష చేసినావు.